ದೀರ್ಘ ಸುಮಂಗಳಿ ಭವ. ఆది ముత్తైరువలు వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చారా? దేవమునుల కృప వల్ల. నాదేముందులేమ్మా, అంత ఆ అనసూయాదేవి ప్రభావం. మా పరాభవం చూసి పరిహసించడానికి వచ్చావు కదూ. నారాయణ నారాయణ. సరే, ఈసారి పరీక్షలో మీ అనసూయకు పరాజయం తప్పదు. ఆ అనసూయాదేవి పత్ని ప్రతాపం అంతా పతి సేవా ఫలితమేగా. ఆ పతి సేవే సాగకపోతే చక్కని పన్నాగం. సాధించేదెవరు? నాదుల సహకారం ఉంటే మంచిదని నా ఊహ. నీ ఊహ సమంజసమే. నీ నాదుని సహకారం సంపాదించగలవా? వారేమో వారి సృష్టి కార్యక్రమమేమో. యోగ సమాధిలో ఉంటే ఈ వీణలు మ్రోగించినా వినిపించవు, వినిపించుకోరు. సరే, ఈసారి ఆధ్వర్యం శ్రీదేవి వహిస్తుంది. నేనా? అవును, పోయినసారి నేను, ఈసారి నువ్వు. మా శ్రీవారిని నమ్ముకుంటే అయినట్టు. ఎవరైనా శ్రీహరి అంటే చాలు, మాట మాత్రమైనా చెప్పకుండా, చేలాంచలమైనా విడవకుండా అలాగే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళుతున్నారో, ఎప్పుడు వస్తారో వారికే తెలీదు. ఇక మన ప్రస్తుత కర్తవ్యం కార్యభారం కాత్యాన్ని వహించక తప్పదు. ఈసారి కూడా నేనేనా? మన ప్రయత్నం సఫలీకృతం కావాలంటే సర్వసంహారకర్త అయిన సదాశివుని ఇల్లాలివి. అందుకు నీవే సమర్థురాలు. నీవు పూనుకోవడమే ఉత్తమం, సర్వోత్తమం. సదాస్తు. స్వామి. దేవి. ఒక విన్నపము. ఆజ్ఞాపించు దేవి. మన్నిస్తారా? శిరసావహిస్తాను. అయితే మన నాగరాజును. నాగరాజా కావాలి. ఎందుకు కావాలి అంతే. స్వామి కంఠసీమ నుంచి ఎందుకు రప్పించానో నీకు అర్థమాలి. చిత్తం జగదమ్మ. కైలాసనాథుని కంఠహారానికి భూలోకపు ధూళిలో పొరలాడుతున్నావు నాగరాజ. ఏమీ లేదు, ఎక్కడికో ఈ ప్రయాణం. దేహించకు. ఆ జగన్మాత ఆజ్ఞ మునేంద్ర. ఆహా, ఏమిటో ఆజ్ఞ? చెప్పడానికి నాకు అనుకునే లేదు. అయితే వెళ్ళిరా నాగరాజ. అట్టే జగన్మాత ఆగ్రహిస్తుంది, కానీ నువ్వు త్వరగా వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడ కాటే దూరం లేదులే. హారాయ్ హారాయ్. రాలేదెందుకో? అది నేను ఆలోచిస్తున్నా. అరే నాగరాజా, అప్పుడే స్వామి కంఠసీమను అలంకరించావే. కార్యార్థివై వెళ్ళిన వాడవు, వివరాలు మనం చేసే పని లేదా? నాగరాజా, అప్పుడే వచ్చేసావా? వెళ్ళిన పని విజయమేగా? కాదు, ఇంతకీ ఆ వెళ్ళిన పని ఏదో ఇప్పుడైనా చెప్తావా? చెప్పు. జగదంబ ఆదేశానుసారం
అత్రిమునిని కాటు వేయడానికి వెళ్ళా. కానీ భోళా శంకరుడు నీకన్నా ముందే అక్కడ ఉన్నాడు. నారద, మీకు తెలిసే మాకు ఈ పరాభవం జరిగిందన్నమాట. మాంగళ్యం అపహరించి మహాసాధ్యుని పరీక్షించడం అధర్మం దేవి. ఆమె మహాసాధ్యు అయితే మీరు సహకరించవలసిన పనేముంది? అందుకే వారిని భోళా శంకరుడు అన్నారు తల్లి. ఈ భగవంతుని భోళాతనం వల్లే మాకు ఈ భంగపాటు. అది కాదు శంకరి, మీరు భక్త వశంకరుడు, భక్త కింకరుడు, హార్య మనోరథ నాశంకరు. శంభో శంకరుడు.